తెలుగు రాష్ట్రాల్లో విత్తే ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి అగ్రస్థానంలో ఉంది. వర్షాధారంలో సాగు చేసే పంటల్లో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం చాలా చోట్ల పత్తిని విత్తారు, మరికొంతమంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే పత్తి ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారుతూ ఉంటుంది. కాబట్టి మొదటి దశలోనే కలుపు నివారణ చర్యలు చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాగు విస్తీర్ణం 50 లక్షల ఎకరాలు. వర్షాధారంగా పండే పంటల్లో అన్నింటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండడంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు. దీంతో తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 40% విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది. గత 3 సంవత్సరాలుగా ఈ పంట విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోతోంది. ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తుండటం, మద్దతు ధర ఆశాజనకంగా ఉండటం వల్ల రైతులకు అన్ని విధాలుగా పత్తి సాగు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది ఏకంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు విస్తీర్ణం పెంచేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది. అయితే ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో కొంతమంది రైతులు పత్తిని విత్తారు, మరికొంతమంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. పత్తి ఎదిగే దశలోనే కలుపు అవరోధంగా మారుతోంది. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మాత్రమే వాడాలి. సిఫారసు చెయ్యని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరగకపోగా కొన్ని సందర్భాల్లో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదముంది. తొలి దశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్. పత్తి అనేది మనకు 2017-18లో చూసుకున్నట్టయితే దగ్గరగా 18.25 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. ఈ పత్తి సాగులో మహారాష్ట్ర మరియు గుజరాత్ తర్వాత మన తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అలాగే మన భారతదేశం కూడా ఈ పత్తి పండించడంలో మరియు ఇతర దేశాలకు ఎగుమతి చేయడంలో మొదటి స్థానంలో ఉంది. పత్తిలో యాజమాన్యం అనేది మనము ఈ వర్షాకాలంలో తరచుగా గమనిస్తూ ఉంటాము. దానికి గాను మనము ఈ పత్తి విత్తే ముందు 3 నుంచి 4 రోజుల ముందు చివరి దుక్కిలో ఫ్లూక్లోరానిన్ లేదా పెండుమితలని మనము 1 లీటర్కి 6.5 ml వచ్చే విధంగా కలుపుకొని దాన్ని పిచికారు చేసిన తర్వాత చివరి దిక్కులో కలియ దున్నినట్టయితే మనకు ఈ కలుపు నివారణ అనేది సమర్థవంతంగా ఉంటుంది. ఒకవేళ విత్తిన నెల రోజుల తర్వాత మనకు కలుపు గిన వచ్చినట్టయితే దాని నివారణకు గాను కిజలోపాప్ ఇథైల్ 400 ml ఎకరానికి మనము పిచికారు చేసుకున్నట్టయితే వెడల్పాకు గడ్డి లేదా పచ్చగడ్డిని కలుపు నివారణకు మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనము ఇది కాకుండా పైరిథయోబాక్ సోడియం 0.5 లీటరు ఎకరానికి మనం పిచికారు చేసుకున్నట్టయితే పెద్ద వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు మొక్కల్ని నివారించుకోవచ్చు. ఇది కాకుండా ఒకవేళ మనము పత్తిని అంటే 6 నుంచి వారం రోజులకొకసారి గొర్రుకు పట్టడం కానీ అంతర్కృషి చేసినట్టయితే ఈ కలుపు నివారణని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు.